ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్ మాట్లాడుతూ పోలవరం ఆపేశారు, పోలవరం వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇచ్చేశారు అని చెప్పి ఏదో రకరకాల మాట్లాడారు. స్పష్టంగా అనేక సార్లు ఈ ప్రభుత్వం పోలవరం మీద మా ఉన్న ఇది క్లారిటీగా చెప్పాం. నవంబర్ దాకా ఎటువంటి పనులు జరిగే ప్రసక్తి లేదు వరద కారణంగా. వరద తగ్గిన నవంబర్ మొదటి వారం కల్లా వరద తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి నవంబర్ నుంచి ఖచ్చితంగా రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త కాంట్రాక్టర్తో ఖచ్చితంగా పనులు ప్రారంభిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, 70% మేము పూర్తి చేసాం, సంవత్సరం రోజులు అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారికి కూడా అనేక సార్లు చెప్పాం, ప్రాజెక్ట్ అంటే వర్క్స్తో పాటు R&R అనేది ఒకటి ఉంది. 27,000 కోట్లకు సంబంధించి 105,000 ఇళ్ళని మార్చాల్సిన అవసరం ఉందంటే ఆయన 5 సంవత్సరాలలో కనీసం 1,000 ఇళ్ళు మార్చల, కనీసం 1,000 ఇళ్ళు మార్చల. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే 25,000 ఇళ్ళు ఏదైతే మునక ప్రాంతానికి సంబంధించి వస్తే ఉంచాలని ఒక ప్రణాళికతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు ఆ విధంగా మేము ముందుకు వెళ్తే పోలవరానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడుకి సూటిగా అనేక సార్లు తెలుగుదేశం పార్టీని అందరికీ ఒకటే చెప్తున్నాం, రివర్స్ టెండరింగ్ మీద ధరలు పెరుగుతాయంటాడు. రివర్స్ టెండరింగ్ మీద ఏ విధంగా పెరుగుతాయో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. నవంబర్ 1వ తారీఖుల వరద కారణంలో ఒక పనైనా చేయొచ్చా, కనీసం ఒక తట్టడి కాంక్రీట్ అయినా ఇవ్వచ్చా, వేసే అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాపం ఈరోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ప్రజాధనం కాపాడాలి అని రివర్స్ టెండరింగ్ విధానంతో ముందుకు వెళ్ళాడో, మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ వర్క్ పోలవరానికి సంబంధించి టనల్ వర్క్ కొద్దిగా సేపటి క్రితమే పూర్తవడం జరిగింది. సుమారు 300 కోట్ల పనిలో మాలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 4.8% ఎక్సెస్తో వేసిన వర్క్ని రివర్స్ టెండరింగ్కి పిలిస్తే 15.6 మైనస్కి లెస్కి కింద వేసి ఈరోజు రివర్స్ టెండరింగ్ పూర్తవటం జరిగింది. దాదాపు 50 కోట్ల రూపాయలు ఒక చిన్న పనిలోనే ఈరోజు ఈ ప్రభుత్వం మిగిలించుకోగలిగింది. ఈ 50 కోట్ల రూపాయలు మీరు కానీ గతంలాగా చేస్తుంటే ఈ 50 కోట్ల రూపాయలు మీ జోబిలోకో లేకపోతే మీ దోపిడీకో ఈరోజు గురి ఉండేది. ఈరోజు శుభారంభం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ యజ్ఞానికి ఈరోజు పోలవరంలో ఒక టనల్తో ఈరోజు శుభారంభం పలికాం. 50 కోట్ల రూపాయలు కేవలం 300 కోట్ల రూపాయల పనిలో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా చేశాం. ఇదే కాకుండా 23వ తారీఖున పోలవరం కూడా ఈరోజు చెప్తున్నాడు ఎవరికి వస్తుందని. ఎవరికి వచ్చినా ఈరోజు రివర్స్ టెండరింగ్లో 10 రూపాయలు తగ్గితే అది ప్రభుత్వానికే మేలు. ఈరోజు ఒకటి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవాలి, వీళ్ళ మనుషులకు ఇచ్చుకోవాలి. ఈరోజు నీ తాపత్రయం అంతా మీ కాంట్రాక్టర్ని కాపాడుకునేదానికే. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే అది ఒక టెండరింగ్ విధానంలో ఒక కరెక్ట్ పద్ధతిలో పోతుంటే దానికి నచ్చక ఏదైతే మీ తొత్తులకి మీరు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారో దాన్ని రివర్స్ టెండరింగ్లో సరిచేసే విధానం ఈరోజు ఈ ప్రభుత్వం పోతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఈరోజుతో మొదలైంది రివర్స్ టెండరింగ్ విధానం, ఇంకా చాలా పనులు వస్తాయి. ఇంకొక 4 రోజుల లోపల దాదాపు ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఆదా చేయబోతుందో కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారని చెప్పి తెలియజేస్తాను. ఈ అక్కస్తో ఈ భయంతో ఎక్కడైతే ఈరోజు ప్రభుత్వం ఆదాయం చేస్తుంది, ప్రభుత్వం ఈరోజు డబ్బులు మిగులుతూ ఉన్నాయి, దీనివల్ల మా బండారం అంతా బయటపడిపోతుంది, మా దోపిడీ అంతా బయటపడిపోతుంది అన్న భయంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చెల్లే ప్రయత్నం. ఈరోజు అనేక సార్లు మేము చెప్పాం, పోలవరం మీద దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చిన ఈ పోలవరం పూర్తి చేసే ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఆ భగవంతుని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, వరద తగ్గంగానే నవంబర్ ప్రాంతంలో పోలవరాన్ని కంప్లీట్ స్టార్ట్ చేసి తీరుతామని చెప్పాం. ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించే పనులు, పోలవరం ఆపేశాం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, సూటిగా చెప్పండి, 105,000 ఇళ్లలో గత 5 సంవత్సరాలలో నువ్వు 8,000 ఇళ్ళు కట్టించావు పేదలకు సంబంధించి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ పేదలకు సంబంధించి
ఏదైతే ఆర్ఎన్ఆర్లు ఎన్ని ఇల్లు ఇచ్చి కట్టించావంటే కేవలం 1000 ఇల్లు కూడా కట్టించలే, 1000 కోట్ల రూపాయలు కూడా నువ్వు ఖర్చు పెట్టలా. కానీ ఈ ప్రభుత్వం 25000 ఇల్లు మొదటి విడత కింద వచ్చే ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉంది ప్రభుత్వం. ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించే పనిలో ఈరోజు మీ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో రివర్స్ టెండరింగ్ పోతే రివర్స్ టెండరింగ్లో వాళ్ళకి ఇవ్వటం అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలా, +4% వేసుకొని ఇచ్చుకోవటం అంటారా, లేకపోతే -15.6%తో ఈరోజు ఒక కాంట్రాక్టర్ దక్కించుకుంటే అది మేము ఆదాయం చేసామా అంటారా అని ఈరోజు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గత 2 సంవత్సరాలలో మీరు ఏ టెండర్ పిలిచినా ప్రతి టెండరు +4.4%. ఇదే వర్క్ కూడా +4%తో ఈరోజు మీరు రింగ్ వేసుకొని 3 ముగ్గురు 4 మీ కాంట్రాక్టర్లకు అప్పగించుకొని ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచేసిన మీరు ఈరోజు మా ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద బురదేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మొట్టమొదటి రివర్స్ టెండరింగే ఈరోజు శుభ పరిణామం. 15.6 అంటే దాదాపు 300 కోట్లలో 50 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఈ పని ద్వారా ఆదాయం వచ్చింది. ఇంకా అనేక పనులు ఉన్నాయి, అన్నీ కూడా రివర్స్ టెండరింగ్ వెళ్తున్నాం. నెల రోజుల లోపలే ఈ ప్రభుత్వం కనీసం 100 కోట్ల రూపాయలు ఆదాయం చేస్తుందని చెప్పి రోజు తెలియజేస్తాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము తెలియజేసేదల్లో ఒకటే, లెస్ చేసి ఈరోజు ప్రజాధనాన్ని మేం కాపాడామా, ఎక్సెస్ చేయించి ప్రజాధనం వాళ్ళు కాపాడారా అన్నది ఈ రాష్ట్ర ప్రజలకి తేట తెల్లం ఈ రోజు నుంచి మొదలైందని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే పోలవరం ఆపేశారని నువ్వు 10 సార్లు కాదు కదా 100 సార్లు గొంతు చించుకున్నా, అది ఏమి అయ్యేది లేదు. నవంబర్ నుంచి పోలవరం పనులు మొదలు పెడతాం. నీ మనుషుల చేత ఏ విధంగా నువ్వు కోర్టుకు స్టే ఇచ్చావు, నీ వాళ్ళ చేత ఏ విధంగా నువ్వు దోచిపెట్టుకున్న సొమ్మంతా ఈ ప్రభుత్వం కక్కిస్తుంటే దాన్ని నువ్వు జీర్ణించుకోలేక కాంట్రాక్టర్లకు ఒత్తాస పలుకుతున్నావే, కానీ ఈ రాష్ట్ర ఖజానా మిగులుతుంటే మాత్రం దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు పాపం ఈరోజుతో శుభ పరిణామం, రివర్స్ టెండరింగ్ మొట్టమొదటి వరకు 50 కోట్ల మిగులుతో స్టార్ట్ అయింది. ఇంకా 23వ తారీఖు పోలవరం ప్రాజెక్టు కూడా వస్తుంది, అన్ని వర్కులు కూడా వస్తాయి, మీ బండారం అంతా బయటపడుతుందని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పేపర్లో చూసాం ఒక పత్రిక సచివాలయం గురించి, సచివాలయం ఉద్యోగాల గురించి, అదే గ్రామ సెక్రటేరియట్ జాబ్స్ గురించి. నిజంగా బాధేస్తుంది. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు కనీసం ఒక పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇవ్వలేకపోతే వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 160,000 ఉద్యోగాలు పైచీలుక ఏ దమ్మన. ఈరోజు గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ని ట్రాన్స్పరెంట్గా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని ఇంత ట్రాన్స్పరెంట్గా ఇస్తుంటే జీర్ణించుకోలేక అక్కసుతో, అది ఒక బీసీ మహిళ ఫస్ట్ వస్తే దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేక పేపర్ లీక్ అని ప్రజల్ని తప్పుదోవ పట్టించి దాంట్లో ఏదో ఇది జరిగిపోయిందని మోసం చేసే చరిత్ర, నిజంగా ఇంత దరిద్రమైన చరిత్ర అది మీకే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హర్షించండి, 160,000 ఉద్యోగాలు ధైర్యంగా చెప్తున్నాం. 25 మంది మంత్రులు మేమున్నాం, ఒక్క మంత్రి కూడా ఒక్క ఉద్యోగం కూడా సిఫార్సు లేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే స్పష్టంగా చెప్పారు, ఈరోజు మనం చేస్తున్న యజ్ఞం 170,000 ఉద్యోగాలు అధికారులు ఎంత, నిజంగా వాళ్ళని అందరినీ కూడా అభినందించాలి, అధికారులను కూడా. ఒక ట్రాన్స్పరెంట్గా 170,000 ఉద్యోగాలని ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరు రాజకీయ నాయకుల జోక్యం, మంత్రుల జోక్యం, శాసనసభ్యుల జోక్యం ఏమీ లేకుండా ఇంత పెద్ద ఉద్యోగాలను ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో మా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అధికారులు పాపం చేస్తే దాన్ని కూడా చులకన చేసే పని, దాన్ని కూడా ప్రజల్లో తప్పుదోవ పట్టించే పనులు ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటట్టు. ఈరోజు ఒక అమ్మాయి బీసీ మహిళ, వాళ్ళ హస్బెండ్ ఏదైతే 10 సంవత్సరాల నుంచి గ్రూప్స్కి సంబంధించి కోచింగ్ ఇస్తూ ఉంటాడో ఆ మహిళకు వస్తే దాన్ని కూడా మీరు తట్టుకోలేకపోతున్నారంటే, అది ఒక బీసీ మహిళకు వస్తే దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారంటే ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలని చెప్పి రోజు తెలియజేస్తాం. ఇట్లాగే ఏడవండి, మీ జీవితాంతం ఇంకొక 5 కాదు ఇంకా 10 సంవత్సరాలు మీ జీవితాంతం ఏడవటమే. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు తన పని తను చేసుకుంటూ పోతుంటాడు, తాను చేసే మంచి చేసుకుంటూ పోతుంటాడు,
ఏదైనా మీకు రాజకీయమే, చావైనా రాజకీయమే, ఉద్యోగాలు ఇచ్చినా రాజకీయమే, ఒక పక్క ప్రభుత్వానికి డబ్బులు తగ్గించినా రాజకీయమే. ఇంతకన్నా మేము ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక ప్రభుత్వానికి ఒక పక్క ఆదాయం తీసుకొచ్చే పని ఒక పని చేస్తుంటే, ఒక పక్క 160,000 మంది యువతకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తుంటే, పర్మనెంట్ ఉద్యోగాలు ప్లస్ వాలంటీర్ల మీద ఇంకో 300,000 ఉద్యోగాలు ఇస్తుంటే దాన్ని జీర్ణించుకోలేకున్నాం. మీ తప్పిదాల్లో మీ నాయకుడు చనిపోతే దాన్ని కూడా మా మీద బురదేశారు. ఇంతకన్నా దారుణమైన ప్రతిపక్షం ఎక్కడా లేదు. నిజంగా భగవంతుని కోరుకుంటున్నాం, మీకు మంచి బుద్ధి. ఇప్పటికైనా వయసు పైబడిపోతుంది, చాదస్తం పెరిగిపోతుంది, మతిమరుపు పెరిగిపోతుంది, కానీ మీ వంకర బుద్ధి మాత్రం అలాగే ఉంది. అదే అర్థం కావట్లా. వయసు పెరిగిపోతే నిజంగా రిటైర్మెంట్ అన్నా ఇచ్చి ఈరోజు, ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉంది మీ పార్టీకి. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, నెక్స్ట్ మా పార్టీని కాపాడే దిక్కేది అది లేదు మీకు. కాబట్టి ఒక గందరగోళం డైలమాలో ఏదంటే అది ఈ ప్రభుత్వాన్ని చెప్పేస్తే, ఈ ప్రభుత్వం మీద నిందలేసేస్తే, ఈ ప్రభుత్వం మీద ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది. ఏమీ కాదు, మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మొట్టమొదటి 4 నెలల్లోనే ఈరోజు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వటం, ఈరోజు రివర్స్ టెండరింగ్లో బోనీ చేయటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అది కూడా కాకుండా ఇంకా సంతోషమైన విధానం, నా డిపార్ట్మెంట్ ఇరిగేషన్లో ఇచ్చే ప్రభుత్వానికి ఆదాయం చేసే పని స్టార్ట్ అవటం నిజంగానే సంతోషంగా. మా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ నుంచే బోనీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ది నాదే ఉంటుంది, సెకండ్ బోనీ మన దాంట్లోనే ఉంటుంది. 100 కోట్ల రూపాయలు ఆదాయం ఇరిగేషన్ శాఖ నుంచి వస్తుంది. ఆ భగవంతుడి కరుణతో వర్షాలు బాగుపడుతున్నాయి, డ్యాములు నిండుతున్నాయి, రైతాంగం సంతోషంగా ఉన్నారు, పొలాలు పచ్చగా ఉన్నాయి. వీళ్ళ బుద్ధి మాత్రం బాలే, అదొక్కటే ఆ భగవంతుని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ బుద్ధిని వాళ్ళ బుద్ధిని మారిస్తే ఆ భగవంతుడు కూడా వల్లగాట్లా పాపం ఏం చేస్తాం, బుద్ధి మార్చాలి మారట్లా. కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉన్నారు. ఈ డౌట్స్